నెల్లూరు కార్పొరేషన్లో ఇద్దరు కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో వైకప్ప నాయకుడు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. నెల్లూరు కార్పొరేషన్లో గత 4 ఏళ్లుగా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికార బలంతో వాటిపై విచారణ లేకుండా వైకప్ప నాయకులు తప్పించుకుంటూ వచ్చారు. నెల్లూరు నగరంలో 70 భవనాలకు మార్టిగేజ్ రిలీజ్ కు సంబంధించి పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘించారు. ఫోర్జరీ సంతకాలతో అనుమతులు మంజూరు చేశారు. అందులో కమిషనర్ల సంతకాలు కూడా ఫోర్జరీ చేయడం సంచలనంగా మారింది. నెల్లూరు కార్పొరేషన్ గత కమిషనర్ హరిత, ప్రస్తుత కమిషనర్ వికాష్ మర్మత్ సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇలా కోట్ల కోట్ల రూపాయలు దండుకున్నారు. దీనిపై ప్రస్తుత కమిషనర్ వికాష్ మర్మత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గత 15 రోజులుగా పోలీసులు విచారణ చేశారు. మేయర్ భర్త జయవర్ధన్, కార్పొరేషన్ ఉద్యోగులు శివకృష్ణ, ప్రవీణ్, దేవేంద్ర, నాగేంద్రబాబు, కార్తీక్, మాలవీయకు సంబంధం ఉన్నట్లు తేల్చారు. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ప్రోత్సాహంతోనే ఉద్యోగులు అక్రమాలపై పాల్పడినట్లు పోలీసులు నివేదికలో తెలిపారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేశారు. ఈ కేసులో ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయంలో 4 ఉద్యోగులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు.